విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీలో కార్యకర్తల వర్గం భక్కుమంటోంది. తమ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. ఇటీవల పార్టీలో చేరి 3 కోట్లు పార్టీకి చెల్లిస్తామంటే చైర్మన్ కుర్చీని మరో వర్గానికి ఎలా కట్టబెడతారని కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్యే శబంగి వెంకట చిన్నప్పల నాయుడు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ సీనియర్ నాయకులైన కాపు సామాజిక వర్గానికి చెందిన కృష్ణ కుటుంబానికి చైర్మన్ పదవి ఇవ్వాలని కార్యకర్తల వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి విజయనగరం బొబ్బిలిలో వైసీపీ అంతర్గత విభేదాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి శ్రీనివాస్. సుమిత్ర, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పురపాలక సంఘానికి చాలా సుదీర్ఘమైనటువంటి ఘన చరిత్ర ఉంది. విశాఖపట్నం జిల్లాలో ఉండేటటువంటి భీమిలి పురపాలక సంఘం తర్వాత విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి బొబ్బిలి పురపాలక సంఘం కూడా అంత ప్రాచీనమైనది అనేటటువంటి ఉంది. అయితే వైసీపీకి సంబంధించి ఈసారి తొలిసారిగా మున్సిపల్ చైర్మన్ కుర్చీ అనేటటువంటిది కోట్ల రూపాయల రేటు పలుకుతుంది అనేటటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ రోజు బహిరంగంగా విమర్శించడం చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను వెలుగు చూసేటటువంటి పరిస్థితి ఉంది. ఏవైతే ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయని ఆ ఉబ్బి తబ్బిబ్బవుతున్నటువంటి వైసీపీ తాలూకా అసలు రంగును కూడా అక్కడ ఉండేటటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు బహిర్గతం చేశారు. 11వ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థి వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఏకగ్రీవంగా జరిగినట్లు అక్కడ తొలుత ప్రకటించడం జరిగింది. అయితే ఆ ప్రకటించిన ప్రకటన వెనుక 16 లక్షలు కట్ట అప్పజెప్పినటువంటి నేపథ్యంతోనే ఆయన అది ఏకగ్రీవం అయిందని అక్కడ ఆ వార్డుకు సంబంధించినటువంటి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు చెప్పడం విశేషం. ఏదో తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన వారు ఆ అంశాన్ని రకంగా లేవనెత్తే అది ఒక విమర్శగా కొట్టుపడేసేటటువంటి వైసీపీ కార్యకర్తలు. ఇప్పుడు వైసీపీ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే 16 లక్షలకు అక్కడ 11వ వార్డు అమ్ముడుపోయిందని చెప్తున్నారు. అయితే ఆ అమ్ముడుపోయినటువంటి వార్డే ఈ రోజు 3 కోట్లు ఆయన అప్పజెప్తే ఆయనకి మున్సిపల్ చైర్మన్ పదవి ఏ రకంగా కట్టబెడతారని వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు తాలూకా పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు అక్కడ ఉండేటటువంటి 11-12 వార్డులకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలందరూ ముట్టజెప్పారు.
కుర్చీ కోట్ల రూపాయల్లో పలకటం ఇది ఎక్కడి న్యాయం అనేటటువంటి నినాదాన్ని వాళ్ళందరూ కూడా నిరసన గళం వినిపిస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా ప్రదర్శించడం కూడా జరిగింది సౌమిత్రి. అయితే ఏది ఏమైనప్పటికీ అక్కడ ఉండేటటువంటి పార్టీలోని అంతర్గత విభేదాలతో పాటు ఏ విధమైనటువంటి లక్షలు కోట్లు అనేటటువంటివి చేతులు మారుతున్నాయి అనేటటువంటివి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే బహిరంగపరచడం విశేషం. Right, thank you, Srinivas.